బాలయ్య బాబు గారితో మూవీ కూడా మీ దగ్గర నుంచి ఏదో ఒక మూవీ తీసుకున్నా, ఏంటి సార్ అది? యాక్చువల్గా నేను అప్పుడు 2014లో లెజెండ్ మూవీ వచ్చింది. సో బోయపాటి శ్రీనుతో నేను ఒక మూవీకి కాస్టింగ్ డైరెక్టర్గా వేశాను. సో అలా పరిచయం అనమాట నాకు బోయపాటి శ్రీను గారు. సో ఒకరోజు ఆడిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను అనమాట. సో ఆన్ ద స్పాట్ రైటర్ ఫోన్ చేశాడు, డైలాగ్స్ ఇచ్చాడు, డైలాగ్స్ చెప్పాను. సో ఓకే నీతో మూవీ చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో లెజెండ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాం, ఒక సీన్ చేసామన్నమాట. కాకపోతే ఆ మూవీకి అంటే ఆ డైలాగ్స్కి నా పర్సనాలిటీ సెట్ అవ్వలేదు అనమాట. నా పర్సనాలిటీ సెట్ అవ్వక బాలకృష్ణ గారిని పెట్టి చేశాడు. అంటే నేను పెద్ద దానికి ఇష్యూ ఏం చేయలేదు. అంటే బాలకృష్ణ గారికి భయపడి చేయలేదా లేదంటే? బాలకృష్ణ గారితో నాకు మంచి రిలేషన్షిప్ ఉండేది అనమాట. నేను బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళేవాడిని. మామూలుగా వెళ్ళినప్పుడు నన్ను మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. సో నేను బాలకృష్ణ గారితో కలిసి లంచ్ చేసేవాడిని. ఈ వీడియోస్ బాలకృష్ణ గారు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ చూస్తే మిమ్మల్ని ఏం చేస్తారనే ఐడియా ఒకటి ఉందా? నాకు ఎటువంటి థ్రెట్ కాల్స్ రావు బాలకృష్ణ కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నుంచి కానీ ఎటువంటి థ్రెట్స్ రావు నాకు. ఎందుకంటే నాకు బాలకృష్ణ గారు అంత క్లోజ్ అనమాట. తెలుసు నేను బాలకృష్ణతో వర్క్ చేశాను, యాజ్ అ రైటర్గా వర్క్ చేశాను. నన్ను చూస్తే గుర్తుపడతారు బాలకృష్ణ గారు. సో అలా అనమాట. సో మా ఇంటికి కూడా వచ్చారు, ఒక 2 టైమ్స్ వచ్చారు బాలకృష్ణ. ఎక్కడికైనా సార్? సో అంటే ఎందుకు వచ్చారు సార్? ఏదన్నా సరదాకు వచ్చారా లేదంటే? అంటే మామూలుగా క్యాజువల్గా కొన్ని ఉంటాయి కదా ఫిల్మ్స్, కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా, సో వాటి గురించి మాట్లాడడానికి. అంటే ఏ ఫిల్మ్ పైన సార్? అంటే ఫిల్మ్ గురించి కాదు, జనరల్ ఇష్యూస్. ఆయన సాల్వ్ చేసుకోకుండా సునిశిత్ గారి దగ్గరకు వచ్చే అంత, అంటే మీరు ఏమన్నా మాఫియా ఉందా? ఫేస్బుక్లో ట్విట్టర్స్లలో కొన్ని పెడుతూ ఉంటారు కదా చిన్న చిన్న వీడియోస్, కామెడీ వీడియోస్. సో వాటిని చూసి వచ్చాడు అనమాట. పరామర్శించడానికి వచ్చారు అనమాట మమ్మల్ని? మామూలుగా కలవడానికి వచ్చారు. సో గుర్తుపడతారనమాట నన్ను చూస్తే. నేను డైరెక్ట్ ఎవరితోనో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి వాళ్ళను పిలవండి అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడదాను ఏదైనా ఇష్యూ ఉంటే. చిరంజీవి గారితో ఎలా ఉండేది సార్ మీ రిలేషన్? సో చిరంజీవి గారితో నాకు మంచి రిలేషన్షిప్ే ఉండేది. నేను ఎలక్షన్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో పోటీ చేశాను కాబట్టి చిరంజీవి గారికి తెలిసిన అనమాట నేను. సో ఇలా పోటీ చేశాడు సో అండ్ సో ఆర్టిస్ట్ అని చెప్పేసి తెలుసు. అండ్ కొంచెం దగ్గర పరిచయం ఉండేది. సో అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడు అనమాట నాకు, ఏమైనా మూవీస్లో ఆఫర్స్ కావాలైనా అట్లా హెల్ప్ చేసేవాడు. ఏ మూవీస్కి రికమెండ్ చేస్తారు సార్ మిమ్మల్ని? ఒక మూవీకి రికమెండ్ చేశాను నన్ను. అండ్ ఒక టీవీ ప్రోగ్రాంలో యాంకర్గా రికమెండ్ చేశాడు అనమాట నన్ను. సో అలా చేశాను కొన్ని ప్రోగ్రామ్స్. నేను జీ తెలుగులో చేశాను యాంకర్గా, ఈటీవీలో చేశాను యాంకర్గా. సో కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా చేశాను నేను. సైరా మూవీలో మీరు చేయకపోవడానికి కారణం ఏంటంటారు సార్? సైరా మూవీలో నేను చేయలేదు. అదే ఏం కారణం ఏంటి? ఏంటి అంటే ఇక నాకు చాలా వెబ్ సిరీస్ ఆఫర్స్ వచ్చాయి. మనీ హేస్ట్లో ఏమన్నా వచ్చిందా సార్? రెమ్యునరేషన్లో కాదు. మనీ హేస్ట్ అనేది ఒక వెబ్ సిరీస్ సార్, రెమ్యునరేషన్. ఓకే ఓకే, తెలుసా? అదే అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు. అది ప్లాట్ఫామ్ కాదు సార్, అది ఒక వెబ్ సిరీస్. లేదు లేదు, దాంట్లో ఏం రాలేదు నాకు, దాంట్లో ఏం రాలేదు. వేరే కొంతమంది కాంటాక్ట్ అయ్యారు. అంటే మీకు మనీ హేస్ట్ అనేది ఒక వెబ్ సిరీస్ ఉందని తెలుసా? లేదు, నేను చూడ వెబ్ సిరీస్ లెక్క చూడండి నేను. ఓకే, ఓన్లీ యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేయడానికే టైం సరిపోతుంది, ఇంకా చూడడానికి ఉంటుంది. యా రాజమౌళి గారు, ఆ చైతన్య గారు ఎవరో RRR మూవీకి 21 డేస్ డేట్స్ కావాలని అడిగినప్పుడు, అప్పుడు మీకు తర్వాత మెలకం రావడం అట్లా ఏం జరగలేదా సార్? ఏముంది, నేను అంటే రాజమౌళితో పరిచయం ఉంది నాకు. నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కలుస్తాను రాజమౌళితో. నాకు పరిచయాలు ఉన్నాయి డైరెక్టర్స్తో, రాజమౌళి పరిచయం. బట్ పరిచయాలు అందరికీ ఉంటాయి సార్, చాలా మందికి ఉంటాయి, మీకు తెలియదు కాదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కలిసింది వేరే ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి కలిసింది వేరే ఉంటుంది. నేను ఇంటికి వెళ్తే డైరెక్ట్ ఇంట్లో కూర్చొని మాట్లాడతాను తప్పకుండా. బట్ మీలాగే చాలా మంది ఆర్టిస్టులు ఆయనకు పరిచయం ఉంటారు. ఉంటారు ఉంటారు. కామెడీ ఉన్నట్టుగా అనిపించదా సార్ మీకు? కామెడీ ఏముంది, ఇప్పుడు రాజమౌళి ఎక్కడ ఉన్నాడు కూడా చెప్తాను నేను. ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు, లాక్డౌన్ ఎంజాయ్ చేస్తాం. అంతేలేండి, ఇప్పుడు ఒకవేళ మేము పోవాలన్నా కూడా అక్కడికి పోలేం కదా, ఎక్కడో చోట ఉంటాడు కాబట్టి అక్కడ చెప్పేస్తే సరిపోతుంది. నిజం, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. మొన్న ఇష్యూ అయింది కదా చిరంజీవి బాలకృష్ణ, ఇష్యూ అయింది కదా చిరంజీవి మీటింగ్ పెట్టేసి రాజమౌళిని, త్రివిక్రమ శ్రీనివాసుని, నాగార్జునని పిలిచాడు, బాలకృష్ణని పిలవలేదు. సో అందరికీ తెలుసు చిరంజీవికి బాలకృష్ణకి క్లాషెస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. రాజమౌళి గారితో బాహుబలి మూవీలో ఏదో మీకు డిస్ప్యూట్ వచ్చింది, అందుకనే RRR లో పెట్టలేదు అనేది ఎంత మాత్రం నిజం? బాహుబలి మూవీగా
అంటే యాక్చువల్గా బాహుబలి మూవీకి ఒక ఇష్యూ జరిగిందనమాట. అది అంటే బాహుబలి అంటే ఒక కొంచెం మంచి పెద్ద ప్రాజెక్ట్ కదా, సో చాలామంది ఆఫర్స్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఆఫర్ రాలేదో వాళ్ళు ఇట్లా కొంచెం ఉంటాయి కొన్ని సమ్ సీక్రెట్ పాయింట్స్ అవి ఉంటాయి కదా, సో అలా బయట పెట్టారనమాట. అది ఓకే సార్, బట్ మీరు మీకు బాహుబలి మూవీకి ఏదో డిస్ప్యూట్ అన్నారు, మీరు యాక్ట్ చేయడం తీసేయడం? యా నేను బాహుబలి మూవీలో యాక్ట్ చేశాను అనమాట, ఒక సీన్ చేశాను, ఒక 4 మినిట్స్ సీన్ చేశాను. అది ఫైనల్ కట్లో డిలీట్ చేయడం జరిగింది అనమాట. సో నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు, నేను ఆ రోజు 1 డేనో 2 డేస్ షూటింగ్ చేశాను, 50,000 తీసుకున్నారు రెమ్యునరేషన్. ఆ తర్వాత కూడా ఇచ్చారు, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా బాహుబలికి, సో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత కూడా నాకు ఇచ్చారు. మీరు యాక్ట్ చేసి తీసేసిన మూవీస్ అన్నీ హిట్ అయినాయి, అంటే మిమ్మల్ని తీసేయడం వల్ల హిట్ అయినాయా లేదా మీరు హిట్ అయిన నేమ్స్ చెప్తున్నారా? లేదు, నేను అంటే కొన్ని మూవీస్కి చేశాను, నాకు ప్రజెంట్ మూవీస్ నేమ్స్ ఐడియా లేవు. మీకు మూవీస్ నేమ్స్ కావాలి అంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వస్తే నేను యాక్ట్ చేసిన మూవీస్ని లిస్ట్ కావాలంటే వాళ్ళు ఇస్తారు, సో చూపించగలను నేను. అండ్ కొరటాల శివ గారితో మీకు ఎలాంటి రిలేషన్ లేదు సార్? రంగస్థలం ఫస్ట్ సారీ జనతా గ్యారేజ్ కూడా మిమ్మల్ని అనుకున్నారా? జనతా గ్యారేజ్లో నాకు సాయి కుమార్ గారు ఒక రోల్ ఇచ్చారనమాట, సెకండ్ హీరో ఉన్నాడుగా చిన్న క్యారెక్టర్ చేశాడు, చిన్న రోల్. ఆ రోల్ ఫస్ట్ నన్ను అనుకున్నారు, నేను కొన్ని సీన్స్ చేశాను, ఒక 2 సీన్స్ చేశా. నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ షూటింగ్ వెళ్ళా జనతా గ్యారేజ్ మూవీకి, ఒక 2-3 సీన్స్ చేశాను. కాకపోతే ఆ సెకండ్ హీరో రోల్కి అంత నా క్యారెక్టరైజేషన్ అంత సెట్ అవ్వలేదు అనమాట, సో అందువల్ల వేరే అతన్ని పెట్టారు కదా, సో అలా చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఎవరు చేంజ్ చేశారు సార్? ఎన్టీఆర్ గారు? మీ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పలేదు? యా ఎన్టీఆరే అన్నాడు అనమాట, అంత పర్ఫెక్షన్గా రావట్లేదు అని చెప్పేసి. ఈసారి కొద్దిలే సునిశ్చిత్ నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు. ఓకే, సో నాకు క్లోజ్ అనమాట జూనియర్. సో నేను జనతా గ్యారేజ్ వర్క్ చేసినందుకు నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు. నాకు కొరటాల శివ గారితో ఎలా ఉండేది సార్ మీరు? కొరటాల శివతో నేను ఒక మూవీకి రైటర్గా వర్క్ చేశాను, ఒక మూవీకి. ఏ మూవీ సార్? అప్పుడు 2014 టైంలో, అప్పుడు కొరటాల శివ అప్పుడే ఫస్ట్ డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాడు అనమాట, అంతకుముందు రైటర్గా వర్క్. మిర్చి ఫస్ట్ సినిమా సార్? అదే, అంతకుముందు చేశాడు కొన్ని చిన్న చిన్న ఫిల్మ్స్ చేశాడు. ఫస్ట్ హిట్ అయింది మిర్చి మూవీ, మిర్చి మూవీతో డైరెక్టర్గా అతను పరిచయం అయ్యాడు అనమాట. సో అంతకుముందు చాలా మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, రైటర్గా వర్క్ చేశాడు కొరటాల శివ గారు. సో నాకు మంచి పరిచయం ఉంది కొరటాల శివ గారితో. సమంత గారితో ఎలా ఉండే సార్ మీ జనతా గ్యారేజ్ ఆ టైంలో మీ రిలేషన్? మామూలుగా ఎప్పటి నుంచి పరిచయం సార్ సమంత గారు మీకు? నాకు మామూలుగా నాగ చైతన్య పరిచయం, నాగ చైతన్య మూవీకి నేను రైటర్గా వర్క్ చేశాను. ఓకే, ఏ మూవీ సార్? ఏదో మూవీ ఉంది, అదంతా హిట్ అవ్వలేదన్నమాట, నార్మల్గా ఆడింది. మీరు ఆయన విషయంలో కొద్దిగా ప్రిపేర్ అయినట్లేరు? అదే, నాగ చైతన్య మూవీకి నేను డైలాగ్స్ ఇచ్చాను అనమాట. ఓకే ఓకే. సో ఒక సీన్ బీచ్లో ఉంటుంది ఫైట్ సీన్, ఆ ఫైట్ సీన్కి నేను డైలాగ్స్ ఇచ్చాను. సో అప్పటి నుంచి నాకు నాగ చైతన్య పరిచయం అనమాట. సో ఇక తెలుసు కదా నాగ చైతన్యకి సమంతకి ఎలా ఉందని. సో నాకు పెద్దగా పరిచయం ఏం లేదు సమంత, నార్మల్. నిత్యమేనన్ గారితో ఎలా ఉందా సార్? నిత్యమేనన్ కూడా అంత పరిచయం లేదు నాకు, నార్మల్. మామూలుగా రకుల్ ప్రీత్ సింగ్ గారితో మీకు ఎలా ఉంటుంది సార్ రిలేషన్? ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు? ఇప్పుడు టచ్లో లేదు, ఒకప్పుడు టచ్లో ఉండేది. నానప్రేమతో మూవీలో సాంగ్ చేశాను కదా, సో అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. సో మామూలుగా ఫోన్ చేస్తే మాట్లాడతాం మంచిగా అంతే. మామూలుగా క్యాజువల్గా ఏమని పిలుస్తారు సార్ మీరు రకుల్ ప్రీత్ సింగ్ గారు? నేను ఏ హీరోని అయినా డైరెక్ట్ నేమ్ పెట్టి పిలుస్తాను, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు అట్లా, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి. అంటే కో యాక్టర్ కాబట్టి ఎవరు అన్నారు, ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే కూడా నేను ఇమీడియట్గా మినిస్టర్ కాల్ చేసి చెప్తాను. ఏ మినిస్టర్? తెలుసు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు కదా, ఇమీడియట్గా కాల్ చేసి చెప్తాను, సో అండ్ సో హీరోయిన్ యాటిట్యూడ్ చూపిస్తుంది అని చెప్పేసి చెప్తాను. సో వాన్ చేస్తారు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాను, సో ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసే పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా అట్లా మాట్లాడితే ఎవరైనా వాన్ చేస్తారు. కాజల్ అగర్వాల్ గారితో కూడా మీరు ఏదో ఒక మూవీ చేశారు తర్వాత దాన్ని? లేదు లేదు, కాజల్తో ఏంటి మామూలుగా ఆవిడతో రిలేషన్ ఏంటి సార్? లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, పరిచయం అంతే. పూజా హెగ్డే గారితో సార్? లేదు, పూజా హెగ్డే. అరవింద్ సమేతలో మీరు యాక్ట్ చేయలేదు? లేదు లేదు. ఎందుకని సార్? అప్పుడు నేను జాబ్ చేశాను అనమాట, అప్పుడు నాకేం ఆఫర్ రాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో వర్క్ చేశాను నేను, 2 ఫిల్మ్స్కి రైటర్గా వర్క్ చేశాను. ఓకే, ఏ మూవీస్? తరుణ్ అండ్ శ్రియా మూవీ చేశారు కదా ఒకటి, నువ్వే నువ్వే. అయ్యా నువ్వే నువ్వే రైటర్గా వర్క్ చేశాను. అంత బిగ్గెస్ట్ మూవీ మీకు హిట్
మీకు గుర్తు ఉండదు అంటే మీరు దాన్ని ఏమైనా కలగంటారా లేదంటే నిజంగానే వర్క్ చేస్తారు? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా కానివ్వండి, రైటర్స్ ఉంటారు చాలామంది డైరెక్టర్ దగ్గర. సో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అట్లా ఎదగనివ్వాలని వాళ్ళు కూడా అనుకోరు, ఏ డైరెక్టర్ కూడా అనుకోరు. నేనేమని అడుగుతున్నానంటే మీరు వర్క్ చేస్తుంటే మీరు అంత పెద్ద బిగ్గెస్ట్ మూవీ మీకు గుర్తు లేకుండా పోవడం అనేది ఏంటి అని? అయ్యా నేను చెప్తున్నా కదా, మూవీ నేమ్స్ చెప్తున్నాను కదా, నువ్వే నువ్వుకి నేనే రైటర్గా వర్క్ చేశాను అది తెలుసు, తరుణ్ కూడా తెలుసు, హీరో తరుణ్ తెలుసు, హీరో తరుణ్ పరిచయం నాకు. సో నేను అప్పట్లో మామూలుగా డైరెక్ట్ ఫోన్లో మాట్లాడేది, కలిసేవాడిని బయట. సో అలా అనమాట. ఆర్తి అగర్వాల్ గారికి? లేదు, ఆర్తి అగర్వాల్తో పరిచయం లేదు. ఏం మామూలుగా తరుణ్కి ఆర్తి అగర్వాల్కి ఉందని తెలుసు కదా లవ్ అఫేర్. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, తరుణ్ వాళ్ళ పేరెంట్స్. సో అంతవరకు తెలుసు. డైరెక్టర్స్లో మీకు బాగా ఎవరు పరిచయం సార్? నాకు రాఘవేందర్ రావు గారు పరిచయం అనమాట. రాఘవేందర్ రావు గారితో నేను 3 మూవీస్కి రైటర్గా వర్క్ చేశాను. నాకు డైరెక్షన్ నేర్పించారు అనమాట, ఒక 1 మంత్ నేర్పించారు నాకు రాఘవేందర్ రావు గారు. నేను రాఘవేందర్ రావు దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర డైలాగ్ రైటింగ్ నేర్చుకున్నాను నేను. సో అప్పట్లో కొన్ని మూవీస్కి ఇచ్చాను డైలాగ్స్. సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. నేను స్క్రిప్ట్ అయితే డెవలప్ చేస్తాను, డైలాగ్స్ అంటే కొంచెం కష్టం. ఇప్పుడు క్యాజువల్గా అంటే నాకు బయట ఉన్న సమాచారం ఏంటంటే ఈ లుక్ ఈ హెయిర్ అనేది మీకు ఎప్పటి నుంచో ఉంది కానీ, బట్ అర్జున్ రెడ్డికి మిస్ అలా చేసుకున్నారు అది మీరు కాదని చెప్పారు. కానీ ఇప్పుడు ఫైటర్ మూవీకి కూడా మీరు ఇదివరకు ఏదో ఫ్రెంచ్ పెట్టుకొని ఉన్నారు, అది ఫైటర్ మూవీ లుక్ అది మీదే అని చెప్పారు. విజయ్ దేవరకొండ గారు కూడా ఒకటి రిలీజ్ చేశారు అది మీదే అన్నారు. యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఇప్పుడు నాకు టచ్లో ఉన్నాడు, నాకు ఫైటర్ మూవీలో ఆఫర్ చేశాడు అనమాట ఒక రోల్. సో నేను చూస్తా అని చెప్పాను, డేట్స్ అవైలబుల్ ఉంటే నేను చేస్తా అని చెప్పేసి విజయ్తో అన్నాను. అంటే ఫోన్లో మాట్లాడలేదు, స్టార్టింగ్లో టచ్లో ఉన్నాను విజయ్ పిఏ టచ్లో ఉన్నాను. విజయ్ దేవరకొండ గారు ఓకే. పూరి జగన్నాథ్ గారు మీకు ఎలాంటి రిలేషన్ ఉంది సార్ పూరి జగన్నాథ్ గారితో? పూరి జగన్నాథ్ టెంపర్ మూవీ టైంలో నేను షూటింగ్స్ వెళ్ళేవాడిని, పూరి జగన్నాథ్తో షూటింగ్స్ వెళ్ళి మామూలుగా చూడడానికి వెళ్ళేవాడిని. ఎన్టీఆర్ అయితే మీకు బాగా క్లోజ్ అనమాట. యా, నేను టెంపర్ మూవీకి షూటింగ్కి వెళ్ళాను, ఒక ఫైట్ సీన్ ఉంది కదా క్లైమాక్స్ ఫైట్ సీన్కి షూటింగ్కి వెళ్ళాను పూరి జగన్నాథ్ గారితో వెళ్ళాను. అంటే మామూలుగా కొంచెం అబ్జర్వేషన్ చేయడానికి అని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. సో కొంచెం ఏంటంటే మనకు ప్యాషనేట్ కాబట్టి మూవీస్కి అప్పుడప్పుడు షూటింగ్స్ వెళ్ళేవాడిని. పూరి జగన్నాథ్ గారి మూవీస్లో వీటిలో ఆయన యాక్ట్ చేయడము ఆయన తీసేయడము జరిగింది? లేదు, పూరి జగన్నాథ్తో నేను ఎటువంటి మూవీకి వర్క్ చేయలేదు, జస్ట్ ఊరికే షూటింగ్స్కి వెళ్ళేవాడిని. ఆర్జీవీ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? ఆయన గురించి మీరు ఏమంటారు, ఆయనతో మీ రిలేషన్ ఏంటి? యా, ఆర్జీవీ మంచి పెద్ద డైరెక్టర్ అని అందరికీ తెలుసు. ఆర్జీవీకి నాగార్జున గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినట్టుగా సార్, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? సో మామూలుగా నేను మామూలుగా కలిసేవాడిని అనమాట, ఆర్జీవీని కలిసి ఒక మూవీ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అది ఒకటి మూవీ క్యాన్సిల్ అయింది అనమాట. సో దానికి అంటే పరిచయం మంచి, ఆర్జీవీ నాకు పరిచయమే. సో ఇప్పుడు మన వెళ్ళేటోళ్ళ సార్ మీరు కంపెనీ ఆయనది ఆఫీస్ ఉంది కదా ముంబైలో, అక్కడికి వెళ్ళడం అమ్మాయిలతో ఏంది? లేదు, ముంబైకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఇక్కడే కలిసేవాడిని, హైదరాబాద్లోనే కలిసేవాడిని. సో అంటే మామూలుగా ఫోన్లో మంచిగానే మాట. మీరు ఎవరితో అయినా హీరోయిన్స్తో డేటింగ్ అలా ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ మ్యారేజ్లు అవి ఫెయిల్ అవి వదిలేయండి సార్? లేదు, ఎటువంటి ఏమి ప్రజెంట్ అయితే ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ కాదు సార్, పాస్ట్లో అయినా కూడా. అంటే పాస్ట్లో చెప్పాను కదా మామూలుగా ఫ్రెండ్స్గా ఉండేది అంతే. నేను ఎగ్జాక్ట్లీ డేటింగ్ క్రష్ అదే కొద్దిగా ట్రావెల్ చేయడం వాళ్ళతో స్కిన్ రిలేషన్స్ ఇట్లా ఏమన్నా ఉండేవి? అదే చెప్పాను కదా, ఇట్లా సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా ఉండి ఉండాలి. సో చెప్పాను కదా, సో ఇట్లా లావణ్య అండ్ తమన్న వాళ్ళతో ఉండేది రకులు మామూలుగా బయట క్యాజువల్ కలిసేవాడిని అంతే. అండ్ ఇంకో ఫైనల్ సార్, మామూలుగా రాకేష్ మాస్టర్ గారి గురించి అంటే మీరు భయపడ్డారు అనేసి అంటే మీరు లైవ్లోకి వస్తూ ఉంటారు కదా, అప్పుడు రాకేష్ మాస్టర్ గారు మీ గురించి మాట్లాడారు అనేసి ఎవరో ఒక ఫ్యాన్ నాకు మెసేజ్ చేశాడు అనమాట వీడియో. రాకేష్ మాస్టర్ ఏదో ఇంటర్వ్యూలో ఎవరితో ఛానల్ వాళ్ళకి మీరు ఆయన పైన కేసు వేసినామని కూడా అతనికి చెప్పారంట, మళ్ళీ తీసేశారు? లేదు లేదు, కేసు నేనేం పెట్టలేదు. నా గురించి ఏదో ఇంటర్వ్యూలో కొంచెం నెగిటివ్గా మాట్లాడారని చెప్పేసి వీడియో చూశాను నేను, సునీత్ వాడు వీడు అని చెప్పేసి కొంచెం
రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు, అంటే కొంచెం డిఫేమ్ చేసే విధంగా మాట్లాడాడు అన్నమాట. సో ఫ్యాన్స్ కొంచెం సీరియస్ అయ్యారన్నమాట రాకేష్ మాస్టర్ మీద. నా ఫ్యాన్స్, మీరు రాకేష్ని ఊరికే వదలకూడదండి, మనం డెఫినెట్గా కంప్లైంట్ చేద్దాము. ఆయనతో కూడా నాకు రిలేషన్ ఉందని మనం చెప్పాలి. లేదు లేదు, నాకు రాకేష్తో పెద్ద రిలేషన్షిప్ లేదు. నేను ఒకసారి కలిశాను రాకేష్ మాస్టర్ని, మామూలుగా క్యాజువల్గా కలిశాను, అంతే, పెద్ద రిలేషన్షిప్ ఏం లేదు. సో మామూలుగా అంటే జనరల్గా చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఒక పర్సన్, ఒక 2014 నుంచి వర్క్ చేస్తున్నాను నేను, ఒక పర్సన్ గురించి అట్లా నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఏమైనా కేసు పెట్టడం అట్లాంటివి ఏదో చేశారంట తర్వాత? రాకేష్ మాస్టర్ మీద నేను ఏం కేసు పెట్టలేదు, నేను బిజీగా ఉంటాను యాక్చువల్గా నా ప్రాజెక్ట్స్ గురించి. ఒకటి వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ జూలైలో. అంటే ప్లాన్ చేద్దామంటే ఏంటి సార్ మీ రోల్ దాంట్లో? దాంట్లో లీడ్ రోలే, కాకపోతే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. దానికి మీరు ప్లాన్ చేయడం ఏంటి, మీరు యాక్ట్ చేయడానికి ఎవరైనా డైరెక్టర్ ప్లాన్ చేయ? డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యాడు అనమాట. సో నేను ఏం చెప్పానంటే ఇదివరకు ఏప్రిల్లో కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. సో నేను యాక్చువల్గా నేను వేరే ప్రాజెక్ట్లో బిజీ ఉన్నాను, ఇప్పుడు నేను మీతో వర్క్ చేయాలని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఒక 1-1.5 మంత్ డేట్స్లో ఫినిష్ అవుతుంది మూవీ అని చెప్పేసి మళ్ళీ కాంటాక్ట్ అయ్యారనమాట. సో సరే చూద్దాం రండి అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ మండే వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అవుతామన్నారు. సో స్టోరీ చెప్పాడు. ఓకే, స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, నాకు ఛాన్స్ రావడమే ఎక్కువ అట్లా. అంటే మళ్ళీ తీసేయకూడదు కదా, తప్పుగా అనుకోదు సార్, మళ్ళీ తీసేయకూడదు కదా వాళ్ళు. డైరెక్షన్ బాగుంటే మంచి క్లిక్ అవుతుంది, వెబ్ సిరీస్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, మూవీ అయినా. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినారు కదా సార్? అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, రైటర్గా చేశాను. స్టోరీ బాగాలేకపోయినా డైరెక్షన్ బాగుంటే హిట్ అవుతుంది. యా, కానీ అతనికి బహుశా అతను ఇంగ్లీష్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎవరు అతనికి సినిమాలు తీయడం రాదా, లేదంటే ఎట్లా సార్? ఆయన సినిమాకి కావాల్సింది మూడు కథ అని చెప్పినాడు. మీరేమో కథ అవసరం లేదు, డైరెక్షన్ ఉంటే సరిపోతున్నా. ఇప్పుడు అంటే ఆయన కూడా మిమ్మల్ని తొక్కేశాడా ఎట్లా? స్టోరీ ఏంటంటే నార్మల్ స్టోరీని, నార్మల్ లవ్ స్టోరీని డిఫరెంట్గా చూపించవచ్చు. ఇప్పుడు మర్యాద రామన్న మూవీ ఉంది, అది కామన్ లవ్ స్టోరీ. సో దానిలో సమ్ కాన్ఫ్లిక్ట్ అనేది పెట్టాడు రాజమౌళి. సో సునీల్ ఒక కమెడియన్, సో అదొక మంచి హిట్ అయింది, సూపర్ హిట్ అయింది మర్యాద రామన్న మూవీ. అందులో వచ్చేసి నార్మల్ లవ్ స్టోరీ, అందులో పెద్ద ఎఫెక్టివ్ లవ్ స్టోరీ ఏం లేదు కదా. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, పేరెంట్స్ ఒప్పుకోరు అమ్మాయి పేరెంట్స్, అది కామనే కదా. దానిలో పెద్ద ట్విస్ట్ ఏం లేదు కదా. సో అది మంచి హిట్ అయింది. మరి ఎందుకు హిట్ అయింది? డైరెక్టర్ ప్రతిభ అనమాట అది. సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టాపిక్ మీద గ్రిప్ ఉంటుంది అనమాట. సో కొంతమంది రొమాన్స్ బాగా చేస్తారు డైరెక్షన్, ఇప్పుడు ఆర్జీవీ ఉన్నాడు అనుకోండి, సో రొమాంటిక్ మూవీస్ బాగా చేస్తాడు. కొంతమంది హర్రర్ మూవీస్ బాగా చేస్తారు, కొంతమంది ఇవి ఉన్నాయి కదా రాజమౌళి ఇప్పుడు ఈ ఇట్లాంటి RRR మూవీ, అట్లాంటి మూవీస్ బాగా చేస్తారు. ఇంత మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత కూడా ఎప్పుడు బాలీవుడ్కి వెళ్ళాలి అని అనిపించలేదు అసలు? అక్కడ నుంచి మీకు ఏమైనా ఆల్రెడీ కాల్స్ రావడం అట్లా? టూ హిందీ ఫిల్మ్స్లో చేశాను. చేశారా? అంటే మనకు అంత గుర్తింపు రాలేదులే కానీ ఓకే. ఇక్కడ కూడా రాలేదు కదా సార్, అయినా ఉన్నారు. మీరు ఎవరినైనా అడగండి చెప్తారు సునీత్ అంటే. నరేష్ గారిని అడగండి, ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వీళ్ళు అడగండి సునీత్ తెలుసో లేదు, తెలుసు అంటాడు. హీరో శ్రీకాంత్ని అడగండి, తెలుసు అంటాడు. రవితేజని అడగండి, తెలుసు అంటాడు. చిరంజీవిని అడగండి, తెలుసు అంటాడు. ఎవరిని అడిగినా తెలుసు అంటారు సునీత్. యాక్చువల్గా నేను జాబ్ చేస్తూ జాబ్లో బిజీ అయిపోయి ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అయ్యాను అంతే, కానీ నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయదు అని చెప్పేసి ఇవ్వడం లేదు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళదేం కాదే, చిరంజీవి ఏం కాదే ఇండస్ట్రీ, బాలకృష్ణది ఏం కాదు కదా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మూవీ చేస్తాను, ప్రొడ్యూసర్ రమ్మనండి, నేను బాలకృష్ణని హీరోగా పెట్టి చేసి చూపిస్తాను మూవీ. అంటే ప్రొడ్యూసర్గా వస్తే ఎవరైనా చేస్తారు సార్, కానీ ప్రొడ్యూసర్ కావాలి కదా. ప్రతి ఒక్కరు చెప్తాడు సునీత్ గారే కదా కదా, ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నాకు డబ్బులు పెట్టండి, నేను బిజినెస్ చేస్తానని ఎవడైనా పెడతాడు, డబ్బులు పెట్టేటోడు కావాలి. నేను యాక్చువల్గా ఒక మూవీ డైరెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను ప్రజెంట్ అని చెప్పేసి అందులో చెప్పాను అనమాట ఇంటర్వ్యూలో. సో నాకు ఆ ఇంటర్వ్యూ చూసి నాకు చాలామంది ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు. మరి ఎందుకు చేయలేదు వాళ్ళతో మూవీస్? యా, ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అయ్యారు కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళతో చేయడానికి. డైరెక్షన్ చేయను అని చెప్పాను అనమాట. వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర, దుబాయ్ నుంచి ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు. ఇక్కడ మన ఇక్కడే ఉంటారు, ఈయన ఇయర్ ఈసీఐలు ఉంటాడు ఒక ప్రొడ్యూసర్, నాకు గీత ఆర్ట్స్లో కూడా పరిచయాలు ఉన్నాయి సందీప్ అని, అరవింద్ గారికి బాగా దగ్గర.
అంటే మీరు డైరెక్షన్ చేయాలనుకున్నారు కదా సార్? నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను, ఒక స్క్రిప్ట్ అనుకున్నాను. ఎవరు సార్ హీరో? ఏమన్నా అగ్గిపెట్టి మచ్చా ఉప్పల్ బాలు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు? ప్రొడక్షన్ ఆఫీస్ క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ గీతాట్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చాను, మేబీ వాళ్ళకు స్క్రిప్ట్ నచ్చలేదో తెలియదు, వాళ్ళు మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేయలేదు అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మేబీ నేను చాలా స్క్రిప్ట్స్ ఇచ్చాను గీతా ఆర్ట్స్కి, సో సెలెక్ట్ అయితే వర్క్ చేద్దామని చెప్పేసి. సో ఆల్రెడీ నా దగ్గర ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సో నేను వేరే స్క్రిప్ట్ ఇంతకు ముందేమో నాకు ప్రొడ్యూసర్ ఒకరిని డబ్బులు పెడితే నేను ఏందో చూపిస్తాను అన్నారు, ఇప్పుడేమో ప్రొడ్యూసర్ ఉన్నారు నేను చేయను అన్నారు. ఇప్పుడు ఏంటంటున్నా, నేను ఒకప్పుడు చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు వేరే ఆఫర్ ఉంది కాబట్టి. మీరు ఏం చెప్పినా కూడా కామెడీ చెప్తున్నారని మీకు తెలుసు, మీరు ఇంటర్వ్యూ అయిపోతానని విపరీతంగా నవ్వుకుంటారు కదా, ఇది అయిపోతాను. ఏంటంటే మీరు అన్నారు ఇందాక, మీరు మల్టీ టాలెంటెడ్ అని అన్నారు, నేను స్క్రిప్ట్ డెవలప్ చేస్తాను అండ్ నేను రాఘవేంద్రరావు దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాను, ఐ కెన్ డైరెక్ట్ ఎ ఫిల్మ్ అండ్ నేను యాక్టింగ్ నేర్చుకున్నాను, నేను మూవీలో యాక్ట్ చేయగలను. సో నాకు యాజ్ ఎ ఆర్టిస్ట్గా నాకు లీడ్ రోల్ ఆఫర్ వచ్చింది ఒకటి, సో ప్రజెంట్ ఆ మూవీకే వర్క్ చేస్తున్నాను నేను, అను రాఘవ గుడితో వర్క్ చేస్తున్నాను అనమాట. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది అది, సో మేబీ మేము జూలై. ఇప్పుడు మీరు సీరియస్గా చెప్పడము, నేను సీరియస్గా వినడము, జనాల్లో నవ్వుతూ చూడడము, ఇవన్నీ మీరు ముందే గమనిస్తారు కదా సార్? గెస్ట్ చేసి వచ్చి కూర్చొని ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అయిపోతానే అద్దం ముందుకు వెళ్ళి పక్క 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 నవ్వుకుంటారు కదా, అలా మీరు నమ్మట్లేదు కదా నేను చూపిస్తాను. లేదు సార్, మామూలుగా మీరు బయట నవ్వేది కెమెరా ముందు నవ్వు. ఇప్పుడు మామూలుగా అంటే హ్యాపీగా, మీరు యాంకర్ కాబట్టి నేను చెప్పేది నమ్ముతారు, జనాలు నమ్మరు కదా. సో నేను చూసే జనాల కోసం నేను చూపిస్తాను. ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా కామెంట్స్ వచ్చి ఉంటాయి, ఆ కామెంట్ లో నేను అడగదలుచుకున్నాను. నేను చూపిస్తాను, నేను హనురాగ గుడితో డైలీ నాకు కాంటాక్ట్లో ఉన్నారు అనమాట వాట్సాప్లో, సో కాల్స్ కూడా చేస్తుంటారు. సో ఇది అడుగుతున్నారు, వీడేమన్నా మానసిక రోగి సైకలాజికల్ పేషెంటా అని అనుకునే ప్రమాదం ఉంది అనుకుంటున్నారు కూడా, దాని గురించి మీరేం? సో ఇప్పుడు జనాలు మస్తు రకాలు ఉంటారు, ఇప్పుడు మీ ఒపీనియన్ వేరే ఉంటుంది, ఇప్పుడు చూసేవాడు ఒపీనియన్ వేరే ఉంటుంది. ఎవడన్నా అనుకోండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోండి ఈ వీడియో కింద, పెట్టుకోండి నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటే ఎవరికి లావు, నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటే ఎవరికి లావు, వాడికి ఏమైనా వస్తుందా నెగిటివ్ కామెంట్ పెడితే? పెట్టేవాడికి ఉండాలి కదా కొంచెం అన్నా, వానికి ఏమైనా వస్తుందా నెగిటివ్ కామెంట్ పెడితే? వాడు పాజిటివ్ కామెంట్ పెడితే ఏమైనా వస్తుందా, నాకేమైనా వస్తుందా? ఏం రాదు కదా. అంతే, యాజ్ ఏ ఆడియన్ ఇంటర్వ్యూ చూడాలి, వాడు నచ్చితే లైక్ కొట్టాలి లేదా డిస్లైక్ చేస్తాడు, అంతే. అందులో నాకు వచ్చేది ఏం లేదు, ఈ ఛానల్ వాళ్ళకి వచ్చేది ఏం లేదు కదా. సో ఇప్పుడు సునీత అంటే పబ్లిక్కి తెలుసు. పవన్ కళ్యాణ్తో కలిసి పాలిటిక్స్లో మీరు ఏమైనా ట్రావెల్ చేయాలనుకున్నారా సార్? ఫైనల్ క్వశ్చన్. నేను ఆల్రెడీ జనసేనలో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో నేను మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అంటే మీ ఏం ఏంటి సార్? ఆయన సీఎం అయితే మీరు మినిస్టర్ అవ్వాలని బీజేపీలోకి వెళ్ళిన తర్వాత పవన్ ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, తెలుసా ఎవరికన్నా బీజేపీలో మీరు ఉన్నారు? తెలుసు, పొరపాటున మోడీకి పాడు తెలుసు అన్న ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ఉన్నారు కదా. అవును, సో లక్ష్మణ్ గారికి నేను తెలుసు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది, సో ఇద్దరు కలిసి ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు పాలిటిక్స్లో ఏంటి సార్, అంటే ఏం అవ్వాలి, ఏ స్థాయికి వెళ్ళాలను? లేదు, నేను పాలిటిక్స్లో ఇప్పుడు ఏమి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రజెంట్. నేను ఇది ఎదురు మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలనుకున్నారు సార్? ఇదివరకు నేను ఎంపీటీసీగా పోటీ చేశాను, 2015లో ఎంపీటీసీగా పోటీ చేశాను. సో మేడ్చల్ నుంచి పోటీ చేశాను అనమాట, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేశాను. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలనుకున్నారు సార్? సో అంటే ఇక మామూలుగా పేరెంట్స్ చూస్తున్నారు మ్యాచెస్, సెట్ అయితే ఇయర్ ఎండింగ్లో ఉంటుంది కావచ్చు. చాలా థ్యాంక్స్ సార్. మీ అనురాఘపూడి గారితో ప్రాజెక్ట్ ఒకవేళ ఉంటే మీరు అన్నట్టుగా బిగ్గెస్ట్ హిట్ సక్సెస్ అవ్వాలి అండ్ మీకు ఇంకా మరింత మంచి నేమ్ రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఓకే రైట్.